ఏజెంట్లు ర్యాలీ నిర్వహించారు. ఏజెంట్లందరూ కలిసికట్టుగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు న్యాయం జరగలేదని, అవమానం భరించలేక ఏజెంట్లు బలన్మరణానికి పాల్పడ్డారని అన్నారు. నాయకులు ఎప్పటికీ మాటలు చెబుతున్నారని, చిత్తశుద్దితో నాయకులు పనిచేయడం లేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో మేమంతా సంఘంగా ఏర్పాటు చేసుకుని కార్యాచరణకు సిద్ధమవుతున్నామని అన్నారు. ఇక రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా త్వరలోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో 3-4 పార్టీలు పోటీ చేసే పరిస్థితి, పోటీ చేసిన ప్రతి ఒక్కరు ఎవరు కూడా వేల సంఖ్యలో మెజార్టీతో గెలిచే పరిస్థితి కాదు. కొన్ని చోట్ల అవసరమైతే 2 అంకెలతోనే బయటపడే పరిస్థితి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితుల ఓట్లు కీలకం అవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని బట్టి ఈ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయి. మరి ఆ దిశగా నీ కూర్చొని అగ్రిగోల్డ్ బాధితుల చేత లాగిచ్చే పనిచేస్తావో, లేకపోతే వాళ్ళని నిలబెట్టేటువంటి పనిచేస్తావో తెలుసు.